അയ്യാ ഈത്ത കല്ലെടുത്തറ ആരെടുത്തറ സൂതം കാട്ടി കല്ലെടുത്തറ ചെട്ട് വീതി കല്ല് താഴ്ത്തിയ പകുറു పన్నెండు మెట్ల కిన్నెర కళారూపాలే కాదు, కిన్నెర తయారీ కూడా ఒక అద్భుతమైన అపురూపమైన కళాఖండం. ఈనాటి సాంకేతికతకు శాస్త్రీయతకు ఏమాత్రం తీసిపోని విజ్ఞానం ఇందులో ఇమిడి ఉంది. వెదురు కర్ర, ఈ కర్రపై ఎద్దుకమ్ములతో తయారు చేసిన పన్నెండు మెట్లు, భిన్న సైజుల్లో ఉన్న మూడు ఆనపుకాయలు, ఉక్కు తీగెలు, బుద్ధిమంతుని పుల్ల, ఓ చివర్న సిగ్గులోలికే చిలక, ఇంకో చివర్న నెమలీకలు, తీగలకు ఆనుకుంటూ రంగురంగుల గురుగింజల పగడాల దండ. ఇది పన్నెండు మెట్ల కిన్నెర స్వరూపం. రాగాలు పలికించడం ఒకెత్తైతే, కిన్నెరను తయారు చేయడం మరో ఎత్తు. పూర్వకాలం నుంచి మొగులయ్య తాతముత్తాతలు స్వయంగా కిన్నెర తయారు చేసేవాళ్లు. మొగులయ్య ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే తాతముత్తాతలు ఏడు నుంచి తొమ్మిది మెట్లు వేస్తే, మొగులయ్య పన్నెండు మెట్లు వేసి వాళ్ల గౌరవాన్ని మరింత పెంచాడు. మా తాతలు కట్టింది కిన్నెర, మా తాత మూలాన్ని ఏడు మెట్ల కిన్నెరేసిండు. అది బుర్రకాయలు దొరకక కొబ్బరికాయలతో వేసి కిన్నెర కట్టిండంట రామయ్య. ఒక బుర్రకాయ ఆనకాయ గుండానకాయ కట్టి వేస్తే సౌండ్ మంచిగొచ్చింది రామయ్య. అక్కడ ఒక వంశీకం ఒక వంశం పోయింది. పోయినాక రామయ్య కొడుకు ఎల్లయ్య మూడు కిన్నెరకాయలు కట్టి పదకొండు మెట్లు వేసిండు. ఎల్లయ్య మా నాయన, రామయ్య మా తాత, మా నాయన తండ్రి తొమ్మిది మెట్లు వేసి పది వేసి మా నాయన పదకొండు వేసిండు. వేసి ఇంతవరకు ఉందా అన్న. అప్పుడు మా నాయన, నేనప్పుడు పద్దెనిమిది ఏళ్ళ ఉన్నా. ఆ పద్దెనిమిది ఏళ్ళు అడిగితే ఏమన్నాడంటే, పన్నెండు కాడికి లాస్ట్ ఉంటుంది బిడ్డ, ఈ కిన్నెర ఆన్సలేరు, పన్నెండు ఉంటే నిద్రపోనియదు ఆన్సలేరు అన్నాడు. పన్నెండు పెడితే అది ఒక శక్తి సమానం అంట కిన్నెర. ఏడు మెట్లు ఎనిమిది మెట్లు, దాని కంఠం కుదరదు, అది వాపలేరు వేయలేరు. నేను పన్నెండు పెట్టి వేసిన మెట్లు. శివరాకర్ణ కిన్నెరలో శిలక చిత్రాల గురించి చెప్పుకోకపోతే పప్పుకూరలో ఉప్పేయనంత తప్పే. ఈ శిలక మామూలు శిలక కాదు, తోలుబొమ్మలాగా తైతక్కలాడుతుంది, బావామరదళ్ల సరసంతో జనాలను నవ్విస్తుంది, సలాం కొడుతుంది, మొగులయ్య చేతివాటానికి గులామవుతుంది. ఒక్కసారి నమస్కారం పెట్టుకో. వారే సలాం పెట్టుకో, మూడు సార్లు పెట్టుకొని చిన్నగా పడ్డముల సినిమాల బొమ్మ ఎట్లాడుతుందో అట్లా గిర్ర తిరిగాడు ఒకసారి. జాతర రైకెలు కావల్యా నీకు, సీరేనిప్పిస్తా నీకు, మెట్టేనిప్పిస్తా, ఉడాలు ఇప్పిస్తా, చిన్నగా గాజులు పెట్టిస్తా. తోలుబొప్పల ఆట ఆడినప్పుడు మా తాతోళ్ళు చేసిండ్రంట బొమ్మను. అది ఆడంటే ఆడుతుంది, పండంటే పంతది, లేచి దండం పెట్టంటే దండం పెడుతుంది. అది మా తాత చేసిండు, రామయ్య తాత. 150 సంవత్సరాలు ఇప్పుడు, 150 దాటింది, 180కి వచ్చింది. అది ఈ పిట్ట గడ్డ చేసుకొని అడుపుని బతికి భవిష్యత్తుగా గుడ్డబట్టలు లేకుండా బొంతకూర సంఖ్య కట్టుకొని కట్టుకున్న ముసలోడు చేసిందంట ఇది. జాతర క్షేత్ర పైకం లేదయ్యా బావా, క్షేత్ర పైకం లేకపోతే రూపాయి ఇప్పిస్తా, చీరేలు ఇప్పిస్తా, చిన్నగా మెట్టేలు ఇప్పిస్తా, కురుగురు జాతలు రాలి కుసీకీలు ఇప్పిస్తా. నల్లమల అడవిని గాలించి దిట్టమైన ఆడ వెదురు బొంగును తీసుకొస్తాడు. బలంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆడ వెదురు కర్రనే ఉపయోగిస్తారు. ఊరూరు తిరిగి ఆనపకాయలను తీసుకొస్తాడు. చురకత్తితో వాటిలోని గుజ్జంతా తీసేస్తాడు. బైండింగ్ వైర్తో ఆనపకాయలను వెదురు బొంగుకు బిగిస్తాడు. చనిపోయిన ఎడ్ల కొమ్ముల్ని సేకరించి వాటిని ఇలా సమంగా కత్తిరించి మెట్లుగా మలుస్తాడు. ఉక్కు తీగ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎనకటినుంచి బుక్కోళ్ల దగ్గరికి పోయి తీగను తీసుకొస్తారు. రంగురంగుల గురుగింజలు పగడాలు కిన్నెర రాగాలు మందరంగా పలికించడానికి ఉపయోగపడతాయి. బుద్ధిమంతుని పుల్లకు తీగను చుడతారు. కిన్నెరను ఒక సర్క్యూట్గా భావిస్తే బుద్ధిమంతుని పుల్ల టోటల్ సర్క్యూట్కి కంట్రోలర్ లాంటిదన్నమాట. కిన్నెర నిర్మాణం చూస్తే ఆధునిక ఆడియో ఇంజనీరింగ్ కూడా ఆశ్చర్యపోవాల్సిందే.
అసలు ఈ కిన్నెర కథ కమామీచు ఇదెట్లా తయారయిందో రాగాల ఆలోచన ఎవరికి ఎలా వచ్చిందో మొగులయ్య మాటల్లోనే విందాం. ఇది బుద్ధమంతుని పుల్ల అంటారు. ఇది కిన్నెర చిట్టలు తీపేటివి. ఇది తిపిరికాయ సంటరకాయ. ఇది కడకాయ. ఇది అంశ బొమ్మ. మా తాతలు మోటగా చేసిండ్రు. తరతరానికి చేసుకుంటా చేసుకుంటా వచ్చి ఈ అంశం నేను దింపిన ఒడ్లలో దింపరు. ఎద్దుకొమ్ములు కోసిన 150 సంవత్సరాల మెట్లు మా తాత ఇవి నావి కావు. ఆ మైనం దంచుకొని పెట్టుకొని కరిగిపోయే కొద్దిగా పెట్టుకుంటా కానీ ఆ మెట్లు అయితే ఓనికి ఇయ్యలేను ఇంకా మా తాతలది. నాకే ఉంది మా తాతల మైనం. మా తాతల మెట్టు ఆధారం అది. ఇంకా సంతలో వినోదాల పంట పండించే 12 మెట్ల కిన్నెర తెలంగాణ చారిత్రక జానపద వారసత్వానికి పెన్నిధి. ప్రపంచంలోనే మెట్ల కిన్నెరను వాయించే ఏకైక మొనగాడు మొగులయ్య. తను ఉన్నా లేకున్నా 10 మంది మంచి కోరే స్వభావం ఆయనది. మందు ముట్టడు. ఉన్నప్పుడు బడాయికి ఓడు, లేనప్పుడు లడాయికి దిగడు. పారే సెలయేరులాంటోడు. ఆయన పయనమెప్పుడు సంతల వైపు, సంతోషాల వైపే. సూర్యుడికి విరామమే తప్ప విశ్రాంతి ఉండదు. 12 మెట్ల కిన్నెర రాగాల నవ్వుల సూర్యుడు మొగులయ్యకు అంతే. ఎక్కడున్నా పొద్దుగూకంగానే ఇంటికి పోతాడు. పొద్దున లేవంగానే సరాగాల సద్దితో సంతకు బయలెల్లుతాడు. పుస్తకాలను తిరిగేయడమే చదువంటే మొగులయ్య అసుంటి చదువు చదవలేదు. కాని విజ్ఞానం, క్రమశిక్షణతో కూడిన జీవన వైవిధ్యం చదువుకు ప్రమాణాలుగా భావిస్తే ఆ లెక్కన మొగులయ్య సహజ విద్వాంసుడు. అపార ప్రతిభాశాలి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. షడ్రుచుల ఉగాది ఈ ఏడాది మొగులయ్యకు తీపి కబురయ్యింది. తెలంగాణ ప్రభుత్వం జానపద కళా ప్రదర్శనలకు సంబంధించి మొగులయ్యకు అవార్డును ప్రకటించింది. 12 మెట్ల కిన్నెర మొగులయ్య ఆరో ప్రాణం. తన పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి ఇదే. తన అస్తిత్వం కూడా కిన్నెరనే. నాకు మంచినే ఉన్నది. నా పిల్లలు నేర్చలేరు. నువ్వు కిన్నెర చేసి నువ్వేం సంపాదించినావో, ఇల్లు కట్టినవా, భూమి సంపాదించినవా, ఏమైనా బంగారం సంపాదించినవా, ఉప్పరి పని చేసుకుని బతం. కానీ మాకొద్దు మాకొద్దు ఈ కిన్నెర, నువ్వే చేసుకో అంటుండరు వాళ్ళు. ఇంతవరకు కూడా నాకేం సంపాదనం లేదు. కానీ నా కళ ఒక్కటే ఉంది. ఈ అరుదైన కిన్నెర కళ అంతరించిపోకుండా ఉండాలనేదే దర్శనం మొగులయ్య తపన. సార్, ఎవరికన్నా 10 మంది నేర్చుకుంటే, నాకింత అన్నం పెడితే 10 మందికి నేర్పుతాయి కళ నేను చావకముందని చెప్పిన. ఈ కళను పోగొట్టొద్దని, 10 మంది నేర్పాలని నా ఇష్టపూర్వంగా నేను చెప్తున్నా. నేర్చుకోవాలనే తపన ఉన్నవారికి తన కళను ధారపోస్తానంటున్నాడు. కిన్నెర రాగాలు కలకాలం జనానికి ఆనందం పంచాలి, సమాజాన్ని జాగృతం చెయ్యాలి. చరిత్రలో వీరగాథలు వృధా పోకుండా భావితరాలకు సజీవంగా అందించాలన్నదే మొగులయ్య ఆశ, ఆశయం, సంకల్పం.